మధ్యపానం నిషేధం అని చెప్పి మధ్యపానం తీసేయకుండా అదనంగా నువ్వు మధ్యం మీద డబ్బులు సంపాదిస్తున్నావు, ఎవరిని ఇతనంటే కేసులు పెడతావు, మీరేమో హత్యలు చేసేసావు, మీరు హ్యాపీగా మీరు పండుగలు పబ్బాలు చేసుకోండి, ఊరేగింపులు చేసుకోండి. ఒక చిన్నపాటి సోషల్ మీడియా పోస్ట్లో గవర్నమెంట్కి వ్యతిరేకంగా పెడుతున్న వాళ్ళని వేధిస్తావు. ఒక ఎమ్మెల్యే నిలదీస్తే, ఇక్కడ ఉన్న మనకున్న ఎమ్మెల్యేని మాకు ఏంటి అని నిలదీస్తే నువ్వు అట్రాసిటీ కేసులు పెడతారు. దళితులు ప్రశ్నిస్తే దళితుల మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతారు. చట్టాలు ఇంత పిచ్చి పిచ్చిగా దుర్వినియోగం చేస్తారు, కూర్చో ఎందుకుంటాం? నా హక్కు కదా, ఇది నా నేల కదా, రాజ్యాంగం నాకు కల్పించిన హక్కు కదా. ఈ దేశంలో ఈ వ్యక్తికి ఎంత హక్కు ఉందో, ఈ వ్యక్తికి ఎంత హక్కు ఉందో, నాకు అంతే హక్కు ఉంది. నేను నీ హక్కుల్ని భంగం కలిగించినప్పుడే నువ్వు నన్ను అడుగు. అలాగే నువ్వు నా హక్కులు భంగం కలిగిస్తే నేను పోరాటం చేస్తా, గొంతిప్పుతా, ఎదురు తిరుగుతా, తిరగాలి. భయపడితే లాభం లేదు, భయపడితే లాభం లేదు. రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. యు హ్యావ్ టు ఎక్సర్సైజ్ యువర్ డెమోక్రటిక్ రైట్. భయపడితే లాభం లేదు. మనం నా బిడ్డలకు సరైన చదువు లేదు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు అంటే ఎందుకు మీరు దృష్టికి ఆలోచించరు? అమ్మ ఒడితే ఎందుకు ఆపేస్తారు? నా బిడ్డలు నేను ఎక్కడ చదివించుకోను? ఆవిడ అడిగిన ప్రశ్నకి ఎక్కడి నుంచి సమాధానం చెప్తాం? మనమే ఎవరు ఎవరు చేయరు, ఎమ్మెల్యేలు చేయరు. మన ఓటు మీద ఈ మన ఓటు అనే బోటు మీద తీరం దాటేశారు, ఇంక్లూడింగ్ మన రాబాక్ గారు కూడా. మన ఓటు అనే బోటు మీద వీళ్ళు తీరం దాటేశారు, వీళ్ళు గోదావరి దాటేశారు, వెళ్ళిపోయారు అసెంబ్లీలకి. అడిగితే మళ్ళీ మన కేసులు పెడతారంటారు. అది ఎలా జరుగుద్ది? మా హక్కు కదా. నువ్వు మీరు మా ప్రతినిధి, మిమ్మల్ని గెలిపించుకున్నాం, మీరు మాకు బాధ్యత వహించాలి. యువర్ అకౌంటబుల్ టు అస్. భవిష్యత్తు ఎలా ఉండాలంటే ఎమ్మెల్యే గెలిచి ప్రజల ఓట్ల మీద గెలిచి నేను వెళ్ళిపోతాను కాదు. పీపుల్ షుడ్ హ్యావ్ ద రైట్ టు రీకాల్ దెమ్. నువ్వు మా ఎమ్మెల్యేగా అనర్హత, నేను నీకు వెయిట్ చేస్తానని చెప్పి రెఫరెండం పెట్టి తీసేయాలి ఎమ్మెల్యేని. అలాంటి చట్టాలు రావాలి. మీ ఇష్టానికి మీరు గెలిచేసి మీ ఇష్టానికి వెళ్ళిపోతామంటే కుదరదు. ఇది ప్రజాస్వామ్యం, ఏక వ్యక్తి స్వామ్యం కాదు. అందరి మీద ఓట్ల మీద గెలిచి నువ్వు ఏకపక్ష నిర్ణయం తీసుకుంటే కుదరదు. అది పవన్ కళ్యాణ్ అయినా సరే, జనసేన పార్టీ అధ్యక్షుడైనా సరే, ఈవెన్ హీఈస్ అకౌంటబుల్ ఫర్ దిస్. ఇది మనం ఆలోచిస్తాం. ఎందుకంటే అందరం కూర్చో మీరు రాజకీయంగా ఎదుగుతుంది, ప్రజలకు ఏదైనా చేద్దామని కాదు. నీకు చేసుకుందాను వ్యాపారం చేసుకో, చదువుకో బాగా, లైబ్రరీకి వెళ్ళి జ్ఞానం సంపాదించుకో. నువ్వు ఏదైనా పాలిటిక్స్లోకి వచ్చావు, నువ్వు ఏదైనా చేస్తావని కదా. మా ఇప్పుడు ఆవిడ ఉంది, ఆవిడ సగటు మహిళ, ఆవిడ బయటికి రాలేదు. ఆవిడ చేయలేని పోరాటాన్ని నేను చేస్తానని కదా ఆవిడ నా వెనకాల జెండా పట్టుకుని ఉంటుంది. అలా సగటు మనిషి ఇంతమందిలో మీరు అందరూ చేయలేని పోరాటం. నేను నా మీరేమంటారు, నా ఇంటి బయటకు వచ్చి రాగలను, నేను హైదరాబాద్కి రాలేను, లేదా మంగళగిరికి రాలేను. ఇదంతా ఎక్కువ మంది తెలిసినవాడు చేయాలి, ఎక్కువ బరువు మోసేగా వాడు చేయాలి. ఆ బరువు నేను తీసుకుంటాను. మీరు ఇంట్లోంచి వచ్చి బయటకు వచ్చి మీ నిరసన మీ ఇంటి బయట తెలియ, మీ వీధులు తెలియజేయండి. ఎవరి బలాబలాలకి తగ్గట్టుగా మనం చేస్తాం. ఇంతమంది బలాలను కూడగొట్టుకుని ఒక్కళ్ళు ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే పారిపోతే ఏం చేస్తాం? వి హ్యావ్ టు రీకాల్ దెమ్. అందుకని నేను ఈయన వెళ్ళిపోయినా ఓడినా మీరు నాతో ఉన్నందుకు మనస్ఫూర్తిగా చేతులెత్తి మీ అందరికీ కోటి దండాలు పెడతాను. మహా హృదయపూర్వక నమస్కారం. అలాగే ఈరోజు కూర్చో, లేదు మాట్లాడమా. ఇది పోలీస్ కేసులు, ఇది సంస్కరణ రావాలి. భయం లేకుండా మాట్లాడాలి. ఫస్ట్ అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే, అందుకనే నేను జనవాణి అనే కార్యక్రమం ఎందుకు పెట్టానంటే వినటానికి. ఒక నాకు చెప్తారు ఆడపడుచులు కానీ పాపం దివ్యాంగులు కానీ అలా కనీసం ఒక వార్డు మెంబర్ కూడా వినన్నా నువ్వు విన్నంతగా.